అరే వస్తుందంటావా? రాకుండా ఎక్కడికి పోతుంది రా. అదిగురా వచ్చింది. అబ్బా ఈ పక్కన ఎవర్రా? బ్లాక్బెర్రీ మొబైల్లా భలే స్లిమ్గా ఉంది. హలో. వీడెవడే ఎక్స్ట్రా సిమ్ కడు, సొల్లు ఖర్చు వస్తున్నాడు. నీ ఫ్రెండా? అవును. ఏంటి టార్చర్ షేర్ చేసుకుందామని తెచ్చుకున్నావా? అయ్యో కాదండి, తోడు కోసం. నీ వెయిట్ ఎంత? 50 కేజీస్. నేను అడుగుతుంది నీ బరువు కాదు, నీ బలుపు. తొంకసొచ్చినాడా, ఒక్కసారి నీ మొబైల్ ఇచ్చి చూడరా, నా బరువు బలుపు రెండు చూపిస్తాను. బాయ్ ఫ్రెండా? కాదు డాడీ. పర్లేదు మాట్లాడు. కట్ అయింది, నా దానిలో బ్యాలెన్స్ లేదు. ఒకసారి మీ సెల్ ఇస్తారా? చేసుకో. ఐఎమ్ జావా. నువ్వు ఫ్రీయా? ఫ్రీయే. ఏ ఇఫ్ యూ డోంట్ మైండ్ నా సిమ్ నీ సెల్లో వేసుకోవచ్చుగా. ఆల్రెడీ నాది డ్యూయల్ సిమ్, ఖాళీ లేదు. త్రిబుల్ సిమ్ ట్రై చేయొచ్చుగా. ట్రై చేయొచ్చు, కానీ నీలాంటి సిడిఎంఏ మాత్రం వాడను. వామ్మో ఇది పెద్ద పుల్లేసలా ఉందిరా. ఏంటి పెర్ఫార్మెన్స్ మారింది? నా ఒరిజినల్ పెర్ఫార్మెన్స్ ఇదే. మీ బాబుకి అడ్రస్ చెప్పొచ్చావా? నిన్ను హ్యాండిల్ చేయడానికి బాబు కూడా కావాలా? అబ్బో లాభం లేదు, ఫిష్ని పిలవాల్సిందే. పిలు. అమ్మ రాక్షసి, డిలీట్ చేసేసావా? రే కాఫీ చెప్పరా. ఎవరిని? నిన్నేరా చెప్పు. అరే చూడరే. అరే జావా నీ ఫోన్ ఒకసారి ఆన్ చేయరా. నువ్వు ఇలాంటి తింగరేషాలు వేస్తావని నా జాగ్రత్తలో నేను ఉన్నాను. ఒరే మామ సెకండ్ వర్షన్ చూసాక దిమ్మ తిరిగిపోయి ఉంటుంది అనుకో. ఇప్పుడు అదే చెప్పొద్దురా కాఫీ. అవును. ఎక్కడా? ఇక్కడ ప్లీజ్. ఓకే ఓకే ఇంకా బైక్లే. నీలో రెండు షేడ్స్ కనిపిస్తున్నాయే, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. మీరు ఇంకో మొబైల్లోనూ సేవ్ చేసి ఉంటారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? సరే వెళ్దామా. ఎక్కడికి? ఈవినింగ్ ఫోన్ చేస్తానులే పో. మొత్తానికి లైన్ లో పెట్టేస్తావు అనుకున్న పెద్ద బుర్రే విడిది. అవునే. అరే మామా నువ్వు సూపర్. 9866940080. తన ఏరియాలో ఉంది తెలుసుకోవాల్సింది. ఫేస్ 2 మోతీనగర్. ఓకే సిట్ డౌన్. నెక్స్ట్. నేను ఒక రాజకీయ నాయకుణ్ణి. ఇంగ్లీష్ రాకపోవడం వల్ల అధిష్టానంతో సంబంధాలు తెలియక కార్పొరేటర్ గా ఉండిపోయాను, కానీ నా ప్రత్యర్థి ఢిల్లీ వరకు ఎదిగాడు. అందుకే నువ్వు గలీలో ఉండిపోయావు అంతే కదా? అవును. నిన్ను ఢిల్లీ పంపించే పూచి నాది. అలా అయితే వచ్చే ఎన్నికల్లో నేను గెలిస్తే మీకు పావలా వడ్డీకి రుణాలు ఇప్పిస్తాను. థాంక్స్. నెక్స్ట్. ఓం నమస్తే. ఈ మధ్యన ఫారెన్ గుళ్ళో పోస్టులు పడ్డాయట, అక్కడ మంత్రాలన్నీ ఇంగ్లీష్ లో చదివి తేవాలట. మీరు ఏ భాషలో చదివినా వాళ్ళకి అర్థం కాదు కదా. నిజమే, వచ్చేది ఫారినర్స్, అర్థం చేసుకుంటేనే గాని టైం వ్యర్థం చేసుకోరు. మరి దక్షిణ? దక్షిణతో పాటు ఆకు ఒక్క, మా దీవెలు మీకు ఎప్పుడూ ఉంటాయి. శుభం. నెక్స్ట్. నేను ఒక బస్సి రౌడీని మేడం. రౌడీనా? భయపడకండి మేడం, ఏదైనా కమర్షియల్ మేడం, ఫ్రీగా ఏదంటా చెయ్యం. అందుకనే ఈ మధ్యనే ఇంటర్నేషనల్ లెవెల్లో దందాలు సెటిల్మెంట్లు పెరిగినాయి మేడం. అలా ఒక రోజు అరే ఈయన భాష ఏమో అర్థమవుతలేదురా, ఈయన బాధ ఏందో చూడు. అన్నా అమర్పేట అబ్దుల్లా జాగా కబ్జా చేసిండంట, దాని సెటిల్మెంట్కి వచ్చిండు అన్న. అర్థమైందిరా ఎందుకు వచ్చిండో, ఆ తిల్లోని ఇంగ్లీష్ అడిగిపోయి ఎంత ఇస్తాడు. సరే అన్న. హౌ మచ్ మనీ? $50,000. అన్నకి డాలర్స్ ఉంటే తెలియదు కదా, మనం నొక్కేద్దాం. 50,000 ఇస్తానంటుండు అన్న. ఒక్క పైసా తగ్గినా కుదరదని చెప్పు. $1 లెస్, నో యాక్సెప్ట్. ఓకే ఓకే డీల్ ఓకే. తర్వాత తెలిసింది మేడం డాలర్ అంటే ఏంది, రూపాయి అంటే ఏంది అనేది. నువ్వు నేర్చుకోవాల్సింది ఇంగ్లీష్ కాదు, అకౌంట్స్. అకౌంట్స్ లో కూడా నేను వీకే మేడం. శివశివా. ఎస్ మేడం. నా పేరు మీకెలా తెలుసు? నేను దేవుని తలుచుకుంటున్నానయ్యా, నీ ప్రాబ్లం ఏంటి? నాది వీళ్ళందరికంటే చాలా పెద్ద ప్రాబ్లం మేడం, ఈ రోజుల్లో యూత్ ప్రాబ్లం. హార్ట్ ప్రాబ్లమా? అంతకంటే పెయిన్.
ప్రేమ లవ్ ఇష్క్ అది ప్రాబ్లం ఏంటయ్యా? అదేంటి మేడం, ఈ రోజుల్లో అందమైన అమ్మాయిని పడగొట్టమే కష్టం, అందులో బాగా ఇంగ్లీష్ వచ్చిన అమ్మాయిని పడగొట్టడం ఎంత కష్టం మీకు తెలుసా? ఒరేయ్, నిన్న ఒక అమ్మాయి గంట సేపు మాట్లాడిన తర్వాత చోట ఉందిరా? అమ్మాయి కంతసేపు పట్టిందా నేను చోట అనడానికి? నవ్వించాలా బహే, అయినా నీకు అమ్మాయిలంటే ఎలర్జీ కదరా. రే, అమ్మాయిలంటే ఎలర్జీ కాదురా, అమ్మాయిని చూడగానే ఎనర్జీ రావాలి. ఓ, ఎందుకో ఏమో అనిపించాలి. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకో ఏమో తుళ్ళి తిరిగను మనసే, పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే, ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగి పొరలను ఆసే. హలో, వాడు ఇప్పుడప్పుడే కోమా నుంచి బయటకు రాడు, కానీ మీకేం కావాలి మేడం? హీల్స్. నంబర్ ఎంత? 6. బట్ హౌ? కాలు సైజ్ చూసి చెప్పు నంబర్ చెప్పండి, ఫేస్ చూసి కూడా చెప్పు నంబర్ చెప్తాడు ఈ బాట. యు గ్రేట్. యు ఆర్ మ్యారేజ్? నో. యు లవ్? ఫిక్స్. వాట్? మీరు లవ్ లో ఉంటే లవ్లీ హీల్స్ చూపిద్దామని. సారీ, ఐ డిడ్ గెట్ యు. అంటే? హలో. యా మమ్, ఐ యామ్ కమింగ్ ఆన్ ద వే. రే, ఈ బాట ఫిక్స్ రా. రే, ఇంగ్లీష్ చెప్పలా ఉంది, ఇదగలవా? లవ్ కి లాంగ్వేజ్ ఏ ఉందలేరా? లవ్ కి అవసరం లేదు, మాట్లాడడానికి కావాలి కదా. కరెక్ట్, ఇంగ్లీష్ కదా, నేర్చేసుకుందాం. అది ఓకే, కూర్చో. శ్రీఘ్రమేవ లవ్ ప్రాప్తి రస్తు. సో ఇక నుండి మీ అందరి ప్రాబ్లమ్స్ నావి, విల్ మీట్ టుమారో. ఓకే, బై, సీ యు మ్యాడమ్. వెల్కమ్ టు ఫ్రెష్ బ్యాచ్. మీరు ఫ్రెషేనా? ఏ, నువ్వు కాదా? కావాలంటే టచ్ చేసుకోండి, ఒక్క ముక్క కూడా ఇంగ్లీష్ రాదు. చూపి. అది కాదు మేడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.